कांग्रेस प्रयत्नी मंत्री हरीश कामेंट कर्नाटक ईटी दाड़ बैठपड़ नोट कटल कांग्रेस को चंदनवे अक्कड़ कॉन्ट्राक्टर वसूल डबूल को पंपी कर्नाटक दुमारा लेपन जो अदे अंबिकापति याबे शात कमीशन वसूल आ डबूल राष्ट्र की बदली चेयर इकड़े एन डबूल खर्चपे तेलंगा गेलवाल प्रयत्न ईटी दाड़ों कांग्रेस पार्टी नायक ఎందుకంటే ఆయన సతీమణి అంబికాపతి యొక్క సతీమణి అశ్వత్థమ్మ ఆవిడ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అశ్వత్థమ్మ గారు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ భార్య భర్త ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడే ఐటీ రైడ్ అయ్యింది ఈ రోజు 42 కోట్ల రూపాయలు వారి ఇంట్లో నగదు దొరకడం జరిగింది టీవీలో వస్తా ఉంది 42 కోట్లు వారి ఇంట్లో దొరికినట్టు టీవీలో బ్రేకింగ్ వస్తా ఉంది అంటే ఈ 42 కోట్లు తెలంగాణకు తరలించడం కోసం కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బుగా తెలుస్తా ఉంది ఈ అంబికాపతి గారు కాంగ్రెస్ పార్టీకి డికే శోకుమార్ గారికి అత్యంత సన్నిహితుడని మాజీ ఎమ్మెల్యే ఈశ్వరప్ప గారికి కూడా వారు అత్యంత సన్నిహితుడని వారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ట్యాక్స్ అంటే తెలంగాణ ఎన్నికలకు డబ్బులు పంపాలని తెలంగాణ ట్యాక్స్ అని పెట్టి అక్కడ బిల్డర్ల నుంచి కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు ఆ వసూలు చేసి హైదరాబాద్ పంపే డబ్బు ఇయల్ ఐటి రైడ్ లో అక్కడ దొరికిపోయినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి సో ఇది దీనియల తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు రేపు తెలంగాణను కూడా అట్లే మార్చే ప్రమాదం ఉంటది అందువల్ల తెలంగాణ ప్రజలు ఇయల అర్థం చేసుకుంటున్నారు ఈ అంబికాపతి గారు కాంగ్రెస్ పార్టీకి డికే శోకుమార్ గారికి అత్యంత సన్నిహితుడని మాజీ ఎమ్మెల్యే ఈశ్వరప్ప గారికి వారు అత్యంత సన్నిహితుడని వారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ట్యాక్స్ అంటే తెలంగాణ ఎన్నికలకు డబ్బులు పంపాలని తెలంగాణ ట్యాక్స్ అని పెట్టి అక్కడ బిల్డర్ల నుంచి కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు ఆ వసూలు చేసి హైదరాబాద్ పంపే డబ్బు ఇయల్ ఐటి రైడ్ లో అక్కడ దొరికిపోయినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి కానీ మీరు కర్ణాటక అక్రమ సొమ్మును తెలంగాణకు తరలించే దాంట్లో ఎవరైతే పాత్ర వహిస్తారో రేపు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తది జాగృతతను కూడా వారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దీని మీద సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో సంపాదించిన అక్రమ సంపాదనతో తెలంగాణలో దొడ్డిదారులు గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు ఎన్ని కలలు గన్నా అవి పగటి కలలు అయితే తప్ప తెలంగాణలో ఖచ్చితంగా ముమ్మాటికి హ్యాట్రిక్ కేసీఆర్ ది బీఆర్ఎస్ ప్రభుత్వంది